నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. కాసేపట్లో అమ్మల వన ప్రవేశం జాతర ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం పూజార్లు గద్దెల వద్దకు వచ్చి సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారాలమ్మను కన్నీపల్లి ఆలయానికి, పగిడిగిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుంట్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండై గ్రామానికి పూజార్లు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలలో బార్లు కడుతున్నారు. ఇక గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలను నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. ఇక రెండేళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తాడ్వాయి పస్రాగుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తా. సతీష్, మేడారం మహాజాతరలో చివరి అంకం చేరుకుంది. నిన్న సమ్మక్క దర్శనాలకు అవకాశం ఉండడంతో సమ్మక్క సారలమ్మ తల్లుడు గద్దెకు చేరుకుని గద్దె మీద ఆశీనులైనటువంటి క్రమంలో తల్లులను దర్శించుకునేందుకోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకుని మనం చల్లగా చూడాలని కోరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల నుంచి దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు కాగా ఈరోజు కూడా అదే స్థాయిలో భక్తులు గద్దెలపై ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ కళ్ళను దర్శించుకునేందుకోసం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సమ్మక్క సారణ ఫల నినాదంతో గద్దెల ఆ ప్రాంగణం అంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమ్మక్క దీకారణమ్మ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరి అంకం దగ్గరికి రాని వచ్చింది. ఈ మహాజాతరకు సంబంధించి మేడారం మహాజాతరలోని చివరి అంకంకు వచ్చింది. ఈ రోజు రాత్రి వనదేవతలను వన ప్రవేశం చేసేందుకు పూజార్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది సమయమే మిగిలి ఉండడంతో సమ్మక్క సారలమ్మ తల్లను దర్శించుకుని గద్దెల పైన కళ్ళు ఉన్నప్పుడే మొక్కులు చెల్లించాలని భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు కొంత భక్తుల ప్రతి తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ కూడా అనూహ్య రీతిలో భక్తుల సంఖ్య పెరిగిపోయింది. సమ్మక్క సారలమ్మ కళ్ళను గద్దెల పైన ఉన్న తీసుకోవాలని భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా దీనికి సంబంధించి ఆ సమ్మక్క సారలమ్మ తల్లను వనప్రవేశం చేసేందుకోసం అధికారులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. సమ్మక్క తల్లి మేడారం నుంచి చింతలగుట్టకు చేరుకుంటుంది. సారలమ్మ తల్లి మేడారం నుంచి కన్నపల్లికి చేరుకుంటుంది. అటు పరిగిద్దరాజు మహబూబాబాద్ జిల్లాలోని పులుగులకు చేరుకుంటారు. ఇటు కన్నపల్లికి సారలమ్మ చేరుకుంటుంది. వీళ్ళు వాళ్ళ ఆలయానికి చేరుకుంటారు. సమ్మక్క తల్లిని చింతలగుట్టలోని తన ప్రదేశానికి తీసుకెళ్లే కోసం పూజార్లకి ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికీ కూడా సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల వాహన రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతున్నప్పటికీ కూడా భక్తులు సమ్మక్క సారలమ్మ కళ్ళను దర్శించుకునేందుకోసం అత్యంత భక్తి శక్తులతో భక్తి కారణంతో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.